ఎమ్మెల్యేల ఎరకేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. అలాగే సిబిఐకి విచారణ అప్పగించిన ఆర్డర్పై స్టే పిటిషన్ విచారణకు నో చెప్పింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారణ చేపట్టదని, ఇకపై ఏ ఆర్డర్ ఇవ్వాలన్నా సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు చెప్పండి. సో వరుసగా తెలంగాణ ప్రభుత్వానికి కోర్టుల్లో చుక్కెదురవుతోంది. సో ప్రస్తుతం సింగిల్ బెంచ్ చెప్పిన దాన్ని ఏ రకంగా చూడాలి? ఇక సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏంటి? వెళ్తుందా అంటే ఏం చెప్తారు? యా హరి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి చుక్కెదురనే చెప్పాలి. ఎందుకంటే ఈ కేసు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ సిబిఐకి ఆదేశిస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ పైన మరికొంత కాలం పాటు స్టే ఇవ్వాలని నిన్న సింగిల్ బెంచ్ లో మెన్షన్ చేశారు. కానీ అతను ఖచ్చితంగా కూడా డివిజన్ బెంచ్ సంబంధించి సీజే అనుమతి కోరాలి, నేను విచారించాలంటే అని మెన్షన్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ప్రధాన ధర్మాసనం నేను ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఏ విధంగా సింగిల్ బెంచ్ కి వెళ్తారు, ఏ విధంగా ఆర్డర్ ఇస్తారన్న అంశానికి సంబంధించి ఇకపై ఏదున్నా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవాల్సిందే అనే అంశాన్ని ప్రస్తుతం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏజీ వాదన వినిపిస్తూ కూడా సిబిఐ నిన్న మరొకసారి చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు సంబంధించినటువంటి వివరాలు కావాలని కూడా కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా సిబిఐ ముందుకెళ్లే క్రమంలో కూడా మాకు సుప్రీంకోర్టుకు వెళ్లాం కాబట్టి మరికొంత సమయం కావాలనుకునే నేపథ్యంలో దానికి నిరాకరించింది హైకోర్టు. కాబట్టి సిబిఐ ఏ క్షణమైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న గుండా తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సిబిఐ మరోసారి లేఖ రాసింది. క్రైమ్ నెంబర్ 455/2022 సంబంధించినటువంటి కేసు వివరాలు కూడా మాకు అప్పగించాలనేటువంటి ఒక లేఖ కూడా సిజేకి రాసినటువంటి చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఏ క్షణమైనా ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో నిన్న దుష్యంత్ దవే తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సస్పెండ్ చేయాలి, సిట్ విచారణ మాత్రమే కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో మరే వారం రోజుల తర్వాత మాత్రమే సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ లోపు హైకోర్టు ఏమైనా స్టే ఇస్తుందంటే అందుకు నిరాకరించి దీనికి సంబంధించి న్యాయవాది జనార్దన్ మాట్లాడుతున్నారు. అదే ఏదైతే రిట్ అప్పీల్ ఆర్డర్ జడ్జిమెంట్ అయిన తర్వాత మళ్ళీ మీరు సింగిల్ జడ్జి దగ్గర పోవడం అనేది ఇది డివిజన్ బెంచ్ కి అగనిస్ట్ ఆర్డర్ పోవడం అనేది పద్ధతి కాదు. అదేవిధంగా దీన్ని మీరు ఏమైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి రూపంలో చేయాలి తప్ప మీరు ఇక్కడ సింగిల్ జడ్జి దగ్గర పోయి మెన్షన్ చేస్తే ఆయన ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడు, మేము దానికి ఎట్లా పర్మిషన్ ఇస్తాం? ఇది సంబంధం లేని ఇష్యూ. ఇది దీన్ని మెన్షన్ చేయడానికి సిబిఐ లేఖకు సంబంధించి ఏం చెప్పడం జరిగింది? ఏజీ సిబిఐ లేఖకు సంబంధించి ఆల్రెడీ సింగిల్ జడ్జి ఆర్డర్ ఇచ్చిన తర్వాత లెటర్లు ఒక 3-4 లెటర్స్ అడ్రస్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న రిట్ అప్పీల్ డిస్మిస్ అయిన సందర్భంలో కూడా ఇమ్మీడియట్ గా సెంట్రల్ సిబిఐ వాళ్ళు ఒక లెటర్ అడ్రస్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఇన్సిస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఫైల్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే ఒత్తిడి ఉన్నది కాబట్టి మాకు ఇమ్మీడియట్ గా ఒక 1 వీక్ స్టే కావాలా, సుప్రీంకోర్టులో మాకు ఆర్డర్ వచ్చేంత వరకు ఒక స్టే ఇవ్వండి, ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అయితే దీనికి డివిజన్ బెంచ్ నిర్ద్వందంగా తోసిపుచ్చడం జరిగింది. ఎందుకంటే సింగిల్ జడ్జి ఆర్డర్ మీద రిట్ అప్పీల్ వేయడం జరిగింది. రిట్ అప్పీల్ లో మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని కాదని మళ్ళీ మేము సింగిల్ జడ్జి మీరే వెళ్తారు, తర్వాత మేము ఇచ్చిన జడ్జిమెంట్ మీద మేము ఎలా స్టే ఇస్తాం, ఏ యాక్ట్ కింద ఏ ప్రొవిజన్ కింద అసలు మేము ఇవ్వాలా, మీరు ఫస్ట్ మీరు క్లారిటీ అని చెప్పి ఏజీ గారిని కోరడం జరిగింది. ఏజీ గారు మీకున్న విశేష అధికారులు ఉపయోగించి మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలా, ఒక 1 వీక్ ఇవ్వాలని అడగడం జరిగింది. అయితే కోర్టు దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చడం జరిగింది. మీరు ఇదే మెన్షన్ సుప్రీంకోర్టు చేసుకుంటే తప్ప ఇక్కడ కాదని చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి పూర్తిగా సిబిఐకి ఇకపై హైకోర్టులో ఉన్న అడ్డంకులను తొలగినట్టేనా సిబిఐ అంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతితోటే దర్యాప్తు చేయాలి, అవసరం లేకుండా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉందా? రిట్ అప్పీల్ జడ్జిమెంట్ తర్వాత సిబిఐకి క్లియర్ కట్ గా వాళ్ళకున్న ఏదైతే సింగిల్ జడ్జి ఉన్న ఆర్డర్ లో కూడా 4th విత్ అని మెన్షన్ చేయడం. 4th విత్ అంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి ఆర్డర్ ఉన్నది. సో వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇప్పుడు రిట్ అప్పీల్ డిస్మిస్ అయిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఫైల్స్ టేక్ ఓవర్ చేసుకుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇది మొత్తం మీద చూస్తా ఉన్నాం. దాదాపుగా ఏదైతే సిబిఐ ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి దర్యాప్తు చేసేందుకు హైకోర్టులో ఉన్నటువంటి అన్ని అడ్డంకులు తొలగినట్టుగానే భావించాలి. ఇకపై ఎలాంటి ఆదేశాలు కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం కేవలం సుప్రీంకోర్టు మాత్రమే ఆశ్రయించాలి, అక్కడి నుంచి మాత్రమే ఆదేశాలు తెచ్చుకోవాలన్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా ప్రధాన ధర్మాసనం సిజే కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిన్న మరొకసారి సిబిఐ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. కేసు వివరాలు మొత్తం కూడా సిబిఐకి బదలాయించాలని కోరినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతున్న అంశాన్ని ఏజీ కోర్టు ముందు ప్రస్తావించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఒకసారి సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత
దాని డివిజన్ బెంచ్ సమర్థించిన తర్వాత తిరిగి ఏ విధంగా మీరు సింగిల్ బెంచ్ కి వెళ్తారంటే అంశాన్ని కోర్టు ప్రశ్నిస్తునే అందుకు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టులో మాత్రమే తేల్చుకోవాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో దాదాపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిబిఐ కు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగినట్టుగానే ఆ తెలుసా ఉంది ఏ క్షణమైనా సిబిఐ కేసు దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఓకే బాసు థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ అయితే అది ప్రస్తుతం పరిస్థితి ఎమ్మెల్యేల ఎరకేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో చుక్కెదిరినట్లయింది సింగిల్ బెంచ్ విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది అలాగే సిబిఐకి విచారణ అప్పగించిన ఆర్డర్పై స్టే పిటిషన్ విచారణకు కూడా నో చెప్పింది డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారణ చేపట్టదని ఇకపై ఏ ఆర్డర్ ఇవ్వాలన్నా సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమని తెలిపింది